ఈరోజు వీడియోలో మనము మామూలుగా బేబీస్కి అయినా మనకైనా కూడా కాటుక అనేది యూజ్ చేస్తుంటాం కదా డైలీ లైఫ్లో. సో ఆ కాటుక బయట తీసుకుంటే ఎలాగైనా కెమికల్స్తోనే ఉంటుంది. మనం ఇంట్లోనే న్యాచురల్గా కాటుకని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ద వీడియో. కాటుక తయారు చేసుకోవడానికి మెయిన్గా మనకు కావాల్సింది కాటన్, ఆల్మండ్స్, వెల్లుల్లిపాయలు, ప్రమిదలు, సపోర్ట్స్ కోసం గ్లాసెస్ అయినా బౌల్స్ అయినా తీసుకోవచ్చు, నెయ్యి, మ్యాచ్ బాక్స్ అండ్ ఒకటి మట్టి పాత్ర తీసుకోండి. మీరు స్టీల్వి కూడా యూజ్ చేయొచ్చు, కానీ స్టీల్వి అయితే వేడికి మాడిపోతాయి అలా ఉంటాయి కాబట్టి రాగివైనా తీసుకోండి, లేకపోతే అలా మట్టి పాత్రలైనా తీసుకోండి. కాటుక తయారు చేసుకోవడానికి మెయిన్ ప్లేట్ అన్నమాట అది. ఇప్పుడు దీంట్లో 2-3 ప్రాసెస్ ఉంటాయి. నేను మెయిన్గా బేబీకి కూడా ఆ కాటుక యూజ్ చేస్తాను కాబట్టి ఆల్మండ్స్ చాలా మంచిది కాబట్టి నేను ఆల్మండ్స్ యూజ్ చేస్తున్నాను. ఆల్మండ్స్ని అలా కోర్స్గా మనం గ్రైండ్ చేసుకొని నెక్స్ట్ వెల్లుల్లిపాయ పొట్టు ఉంటుంది కదా అది తీసేయాలి. వెల్లుల్లిపాయ పొట్టు వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. దాని స్కిన్ వల్ల బ్లాక్నెస్ అనేది వస్తుంది ఐ ల్యాషెస్కైనా లేకపోతే హెయిర్కైనా కూడా. సో అది చాలా మంచిది. అలా వెల్లుల్లిపాయ స్కిన్ అండ్ ఆల్మండ్స్ మొత్తం కలిపి మనము కాటన్లో ప్లేస్ చేసుకోవాలి. ఇది ఒక ప్రాసెస్. మనం ఆల్మండ్స్ అండ్ వెల్లుల్లిపాయ స్కిన్ కాకుండా జాస్మిన్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూపిస్తున్న విధంగా కాటన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక మనము తయారు చేసింది అలా ప్లేస్ చేసుకొని దాన్ని చుట్టుకోవాలన్నమాట. ఆ ప్లేస్లో జాస్మిన్ చుట్టుకోవచ్చు, లేకపోతే శాండల్వుడ్ పౌడర్ ఉంటుంది కదా గంధం, దాన్ని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ శాండల్వుడ్ పౌడర్ తీసుకొని అలా కొంచెం వాటర్ మిక్స్ చేసేసి ఈ కాటన్ని మొత్తం అందులో డిప్ చేయాలన్నమాట, ఎంత సరిపోతే అంత. తర్వాత అది మొత్తం ఆరబెట్టాలి. ఆరబెట్టేసి అలా చుట్టుకోవాలి. చుట్టుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ప్రమిదలో మనం ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకున్నాక ఈ దీపం అంటించడానికి మనము ఘీ అయినా యూజ్ చేసుకోవచ్చు, ఆముదం నూనె అయినా యూజ్ చేసుకోవచ్చు, కోకోనట్ ఆయిల్ ఆర్ ఆలివ్ ఆయిల్, మీకు ఏది కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నేనైతే ఘీ యూజ్ చేస్తున్నాను. అది హోమ్ మేడ్ ఘీ అన్నమాట. మ్యాక్సిమం క్యాస్టర్ ఆయిల్ యూజ్ చేస్తే చాలా మంచిది, ఆముదం నూనె. దానివల్ల ఐ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా లేకపోతే మీకు ఎలాంటి ఐ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఐ ల్యాషెస్ కూడా ఊడిపోకుండా గ్రోత్ ఉంటుంది అండ్ బ్లాక్నెస్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను వెల్లుల్లి కూడా మనకి ఐస్కి చాలా మంచిది కాబట్టి వెల్లుల్లి స్కిన్నేమో నేను అందులో యూజ్ చేశాను కదా ఆల్మండ్స్తోని. ఇప్పుడు మిగిలిన వెల్లుల్లిని మనము తయారు చేసే కాటుక ప్లేట్ ఉంటుంది కదా దానికి మొత్తం మనం రబ్ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి రసం మొత్తాన్ని రబ్ చేసుకోవాలి. అలా మొత్తం ఈవెన్గా రసాన్ని స్ప్రెడ్ చేసుకున్నాక ఆ ప్లేట్ని మనము కాటుక రెడీ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. వీడియోలో చూస్తున్న విధంగా చేయాలి. ఆ ప్లేస్లో మీరు అల్యూమినియం ప్లేట్ అయినా యూజ్ చేసుకోవచ్చు, స్టీల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. అకార్డింగ్ టు మీ అవైలబిలిటీని బట్టి యూజ్ చేసుకోండి. నాకు ఇది అవైలబుల్గా ఉంది కాబట్టి నేను ఇది యూజ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ మట్టి పాత్ర మందంగా ఉంటుంది కాబట్టి ఇది యూజ్ చేస్తే బెస్ట్ అని అనుకొని ఇదే యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనము దీపం వెలిగించడం కోసం వత్తి ప్రిపేర్ చేసుకోవాలి. అదేంటంటే మధ్యలో ప్లేస్ చేసేసుకోవాలి. మనం తయారు చేసిన దాని మధ్యలో ప్లేస్ చేసుకొని నెయ్యి కూడా యాడ్ చేయాలి. యాడ్ చేసేసి మిడిల్ అప్వర్డ్ డైరెక్షన్లో ఫ్లేమ్ వచ్చేలాగా మనము అరేంజ్మెంట్ అనేది చేసుకోవాలి. అప్పుడే అప్వర్డ్ ఫ్లేమ్ అనేది పైన మట్టి పాత్రకి తాకి మనకి ఆల్మండ్స్, మనం యూజ్ చేసిన ఘీ అంతా కలిపి పైన కాటుకలాగా ఫామ్ అవుతుంది. మనకి హైట్ అనేది కొంచెం ఎక్కువ ఉంది, సో హైట్ ఒక 3 ఇంచెస్ ఆర్ 4 ఇంచెస్ ఉంటే సరిపోతుంది మనకి ప్లేట్కి అండ్ దీపానికి. సో నేను అలా సెట్ చేసుకున్నాను అన్నమాట అరేంజ్మెంట్. ఒకవేళ ఓపెన్ స్పేస్లో చేస్తున్నట్లయితే పైనుంచి ఒక బాక్స్ పెట్టండి గాలి వెళ్లకుండా. సో ఇలా చేసుకోవాలి. దీనికి ఒక 1 అవర్ టైం పడుతుంది. అప్పటి వరకు ఆద్వితో ఆడుకుందాం. చిట్టి తల్లి, చిట్టి తల్లి,
చిట్టితల్లి ఉగ్గు ఉగ్గు అంటావా ఉగ్గు అంటావా ఉగ్గు చెప్పు నీకు ఏమనొస్తుంది చెప్పు ఉగ్గు చెప్పు నీ ప్రాబ్లం చెప్పు నాకు అయితే ఏమైందైతే సరే ఇట్లా కూర్చుందామా మనం చూడు అగ్గో పిన్ని ఒక చూడు అమ్మ 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 డాడీయా అమ్మ అమ్మ ఉగ్గు 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 చూద్దామా కాటిక రెడీ అయిందో చూద్దామా అప్పుడు నువ్వు కాటిక ఇక్కడ పెట్టుకో ఇక్కడ పెట్టుకో ఇక్కడ పెట్టుకో నేచురల్ ఐటమ్స్ ప్రిపేర్డ్ బై మామ్ హ్యాపీ rosy lips, teeth within, curly hair, very fair, eyes are brown, lovely too. Angels know. Chitti chitti miryalu, chettu kinda posi, putta mannu techi. బొమ్మరిలు కట్టి అల్లం వారింటికి నీల కోసం వెళితే అల్లం వారి కుక్క బౌ బౌ మన్నది బౌ బౌ మన్నది
చెప్పు, వ్యూవర్స్ కి హాయ్ చెప్పు. హలో అమ్మ, ఆర్ వి ది గుడ్ గర్ల్? యాక్చువల్గా నేను ఈ అరేంజ్మెంట్ అంతా బయట చేసుకున్నాను. ఒక నేను పెట్టిన ఒక 5-10 మినిట్స్కే వర్షము అలా కొంచెం గాలిలాగా వచ్చింది, అందుకే నేను మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చాను. ఆ ప్లేసింగ్ చూడండి, నేను పక్కన వేరే గ్లాసెస్ పెట్టాను కదా, ఆ హైట్లో ఉంటే సరిపోతుంది గ్లాసెస్. నేను ఫస్ట్ పెట్టినవి చాలా పెద్దగా అయిపోయినాయి అన్నమాట, ఊరికే దీపం ఆరిపోవడం అలా అయింది, అందుకే నేను మళ్ళీ చిన్న గ్లాసెస్ పెట్టి మళ్ళీ అంటించాను. చూడండి కాటుక ఎలా ఫామ్ అయిందో. అలా స్పూన్తోని మనము మొత్తం తీసేసుకోవాలి. అలా పౌడర్ వచ్చాక దాంట్లో మీ ఇష్టం ఏ ఘీ అయినా యాడ్ చేసుకోండి, ఆయిల్ అయినా యాడ్ చేసుకోండి. నేను మా బేబీకి యూజ్ చేసినా కాబట్టి బేబీ ఆయిల్ అయితే ఎవరైనా పెట్టుకోవచ్చు అని బేబీ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. 1-2 డ్రాప్స్ వేసుకొని అలా కాటుకలాగా ఫామ్ అవుతుంది. మీరు ఆ పౌడర్లో ఆయిల్ మిక్స్ చేసుకుంటే కాటుక అవుతుంది, వాటర్ మిక్స్ చేసుకుంటే ఐ లైనర్ ఆర్ మస్కారా కూడా అవుతుంది. సో ఇది చాలా మంచిదండి ఐస్కి, అండ్ వాటర్ ప్రూఫ్ కూడా. మీరు ఒకవేళ ఇది పెట్టుకున్నాక రబ్ చేసుకోవాలి అనుకుంటే ఆయిల్తో రబ్ చేసుకొని వాష్ చేసుకోండి. చూడండి ఇప్పుడు నేను అప్లై చేస్తున్నాను ఐస్కి. మీరు అదేది వేస్ట్ అవ్వదు, బౌల్స్లో పెట్టింది కూడా మీరు అలా కాటన్ బట్ తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫైనలీ కాటుక ఇలా రెడీ అయిపోయింది. చూసారు కదా కాటిక తయారు చేసే విధానం అయిపోయింది, చాలా బాగుంది. లైట్గా పెట్టుకుంటేనే ఇంకా ఫుల్ అయిపోతుంది అనమాట. అండ్ బౌల్లో ఉన్నది కూడా వేస్ట్ చేయకుండా మనం ఇయర్ బడ్తో తీసుకొని పెట్టుకోవచ్చు, పౌడర్తో అయినా యూజ్ చేసుకోవచ్చు, అది కూడా వేస్ట్ చేయకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందుకు బాయ్ చెప్పు. బాయ్ బాయ్, ఐ లవ్ యూ. బాయ్ చెప్పాను, చూడు చూడు చూడు, బాయ్. అదిగో బాయ్ బాయ్, ఐ లవ్ యూ. బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, బాయ్.